కరోనా పరీక్షలు ఎలా చేస్తారు? కరోనా ఒకసారి నయమైతే మళ్ళీ వస్తుందా? మనకు ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ దగ్గరకు వెళ్తాం. అక్కడ డాక్టర్ మనకొచ్చిన అనారోగ్యం తెలుసుకుని చికిత్స చేస్తారు. మరి ఎవరికైనా కోవిడ్-19 సోకిందా లేదా అన్నది ఎలా తెలుసుకుంటారు? కోవిడ్-19 సోకిందా లేదా అన్నది తెలుసుకోవడానికి ఒక వ్యక్తి గొంతు లేదా ముక్కు నుంచి కఫం నమూనాను తీసుకుంటారు. ఆ నమూనాను ప్రయోగశాలకు పంపి వారిలో వైరస్ లక్షణాలు ఉన్నాయా లేదా అన్నది నిర్ధారిస్తారు. ప్రస్తుతానికి ఈ పరీక్ష చాలా మందికి అందుబాటులో లేదు. తీవ్రంగా జబ్బు పడి ఆసుపత్రిలో చేరేవారికి మాత్రమే ఈ పరీక్ష చేస్తున్నారు. అంటే దానర్థం చాలా మందికి ఆ లక్షణాలున్నప్పటికీ ప్రస్తుతం వారికి వైరస్ సోకిందా లేదా అన్నది శాస్త్రీయంగా తెలుసుకునే పరిస్థితి ఎక్కువగా అందుబాటులో లేదన్నమాట. ఇప్పటికే వైరస్ సోకింది అని తేలిన వ్యక్తి కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ టెస్ట్ నిర్వహిస్తున్నారు. బ్రిటన్ లాంటి పెద్ద దేశాల్లోనే ఒకేసారి భారీ సంఖ్యలో ప్రజలకు పరీక్షలు నిర్వహించే సామర్థ్యం లేదు. ప్రపంచంలో అత్యుత్తమ ప్రయోగశాలలు ఆ దేశంలో ఉన్నా అవి ఎక్కువ సంఖ్యలో లేకపోవడం కూడా ఇందుకు కారణం. ఏప్రిల్ నెల చివరి నాటికి రోజుకు 100,000 మందికి కోవిడ్-19 పరీక్ష నిర్వహించాలి అని బ్రిటన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఏప్రిల్ 2 నాటికి 10,200 మందికి మాత్రమే చేయగలుగుతోంది. కరోనా వైరస్ జన్యు పదార్థాన్ని సేకరించడానికి రీఏజెంట్స్ అనే రసాయన మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతానికి ఆ రీఏజెంట్స్ కు ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది. చాలా దేశాలు పెద్ద సంఖ్యలో కోవిడ్-19 పరీక్షలు నిర్వహించలేకపోవడానికి కారణం ఇదే. కోవిడ్-19 నుంచి కోలుకున్న కొందరు రోగులకు పరీక్షలు చేస్తే నెగిటివ్ వచ్చింది, కానీ తర్వాత మళ్లీ పాజిటివ్ అని తేలింది. సాధారణంగా ఫ్లూ, జలుబు లాంటి వ్యాధుల నుంచి కోలుకున్న వారిలో రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది అని భావిస్తారు. అందుకే ఫ్లూ నుంచి కోలుకున్న వ్యక్తికి మళ్లీ అంత తొందరగా ఆ వ్యాధి రాదు. కోవిడ్-19 మాత్రం తొందరగా తిరగబెడుతోంది అని పరిశోధనలు చెబుతున్నాయి. జపాన్లో ఓ వ్యక్తికి కరోనా సోకి చికిత్స తర్వాత కోలుకుని రిపోర్ట్లో నెగిటివ్ వచ్చింది. కానీ ఆ తర్వాత ఆయన మళ్లీ రైళ్లలో, బస్సుల్లో ప్రయాణించారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ పరీక్షిస్తే కరోనా పాజిటివ్ వచ్చింది. ఒక జపానే కాదు, చాలా దేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. కోవిడ్-19 నుంచి కోలుకున్న రోగుల్లో కనీసం 14% మందికి తర్వాత పరీక్షలు చేస్తే మళ్లీ పాజిటివ్ అని వస్తోందని స్పానిష్ నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీకి చెందిన అంటువ్యాధుల నిపుణులు లూయిస్ ఎంజువానెస్ బీబీసీతో చెప్పారు. అయితే ఇలాంటి వారికి రెండోసారి కరోనా సోకిందని చెప్పలేము. వైరస్ తిరగబెట్టడం వల్ల వారు మళ్లీ అనారోగ్యానికి గురవుతున్నారు అని ఆయన అంటున్నారు. చాలా వరకు కరోనా కుటుంబానికి చెందిన వైరస్ల బారిన పడి కోలుకున్న వారిలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది, కానీ కొందరిలో అది బలహీనంగా ఉంటుంది. అలాంటి వారి శరీరంలో ఎక్కడో ఓ చోట దాగి ఉన్న వైరస్ మళ్లీ వచ్చే ప్రమాదం ఉంటుంది అని ఎంజువానెస్ వివరించారు. వాస్తవానికి కొన్ని వైరస్లు మానవ శరీరంలో 3 నెలలు అంతకంటే ఎక్కువ కాలం జీవించగలవు. వైరస్ సోకిన వారికి చికిత్స చేసిన తర్వాత నెగిటివ్ వస్తే వారి శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగినట్లుగా భావిస్తారు. అయితే పరీక్షల్లో నెగిటివ్ అని వచ్చినా మన శరీరంలోని కణజాలంలో ఎక్కడో ఒక చోట వైరస్ ఇంకా దాక్కునే అవకాశం ఉంది. అలాంటి వైరస్ మన శరీర రక్షణ వ్యవస్థకు చిక్కకపోవచ్చు. అలా దాక్కున్న వైరస్ కొన్నాళ్లకు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుంది.